పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించగా స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయ రమణారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో సోమవారం మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 55వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ తూముల సుభాష్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి శ్రీమన్నారాయణ, మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై పోరాటం చేస్తూ రైతులకు అందుబాటులో ఉంటున్న విజయ రమణారావును రాబో ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో, 2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు అన్న చింతకుంట విజయ రమణారావు గారి 55వ జన్మదిన వేడుక కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ కౌన్సిలర్ మరి బూతాగడ్ సంపద్ గారు గారి, తర్వాత తాడు శ్రీమణ్ గారు, తర్వాత సుభాష్రావు గారు, తర్వాత పెద్దపల్లి కుమారు గారు, నుగుల మల్లన గారు వాళ్ళ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున జెండా చౌరస్త వద్ద మరి ఉజ్జనా గారి 55వ జన్మదినం కేక్ కట్ చేసి టపాసులు వేల్చి ఆనంద ఉత్సవాల మధ్య ఈరోజు ఘనంగా మరి జన్మదిన వేడుకలు జరుపుతున్నాము. మరి ఏదైతే విజయ రామనారావు ఈ పెద్దపల్లి నిజవర్గానికి బడుగు బలిన వర్గాల నాయకుడుగా, రైతుకు సంబంధించిన రైతుల నిష్పక్షిగా, రైతుల అంటేనే విజయ రామనారావు అన్న పేరున్న రైతు సంక్షేమానికి అనేక సంవత్సరాలుగా మరి పోరాటం చేస్తున్న మరి రైతుల పక్షాన ఒక శ్రీరామచంద్రుడుగా ఈ నిజవర్గానికి వెలువెందుతున్న మరి విజయ రామనావు గారి నాయకత్వం లోపల మరి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా బడుగు పడిన వర్గాలు కానీ, రైతులు కానీ, మైనార్టీలు కానీ, దళితులు కానీ ఒక మంచి వ్యక్తిని, ఒక సమీడు, పుదుభాషి, పేదల పక్షాన కూడా నిరంతరం ఉద్యమ నాయకుడు లాంటి మరి విజయ రమణారావు గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి అలాంటి వ్యక్తిని కూడా మరి ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కేవలం కాపూరు వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇలా వేల కోట్ల రూపాయలతో ఎన్నికలలో కూడా మరి పోటీ చేయడం, ప్రజలు కూడా ఆ విధంగా ముగ్గు చూపడం కూడా నిజంగా బాధాకరం. బడుగు బలిన వారు, పేదలు, దళితులు, మైనార్టీల కోసం అనేక సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన, మైనార్టీ పక్షాన ఉన్న పార్టీని మన రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వారిని గుర్తించి గౌరవించిన బాధ్యత కూడా ఈ దేశ ప్రజలపై ఉన్నది. మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు సాగించిన మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీని కూడా అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నామన్న ఉప ఎన్నికలలో కూడా ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ గణనీయంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పొంచుకున్నది. రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున మరి విజయ రామరావు గారి నాయకత్వాన్ని బలపరిచి విజయ రామరావు గారిని గెలిపించాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉందని చెప్పి, మరి విజయ రామరావు అంటే ఈ పెద్దపల్లి నిజవర్గానికి శ్రీరామచంద్రుడుగా, అందరి లోపల తలలో నాలుకలుగా, అన్నానే పేద అన్నానే పదంతో కూడా ముందుకు సాగుతున్నాడు అనే గౌరవించాలి. అదేవిధంగా కూడా విజయ రామరావు గారు కూడా భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆశీస్సులు ఉండాలి. మా మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి నియోజకవర్గ ఆత్మ బంధువు, అందరి రోడ్డు అందరి కార్యదారు లాంటి వాడు మా విజయ రామారావు గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆధ్వర్యంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇతర అభిమానులు, ఆయన వ్యక్తిగత అభిమానులు అందరి సమక్షంలో కూడా జెండా చౌరస్తా వద్ద ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలంటే ఏమనాలంటే, ఈరోజు రాష్ట్రంలో కూడా అనేక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, దాఖలించున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గాల అట్టడుగు వర్గాల నుంచి కూడా చావరేవ అన్నట్టు వాళ్ళ జీవిత పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పట్టినే మనం అందరూ ఏకతాటిపై వచ్చి విజ్జన్న లాంటి నాయకుడిని మనం శాసనసభ్యులుగా ఎన్నుకుంటే మన సమస్యలన్నీ చెదిరిపోయి మన కుటుంబాలలో సుఖశాంతులు ఏర్పడతాయి. విజ్జన్న లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదు. ఎందుకంటే ఆయన అందరి పట్ల ప్రేమతో ఉంటాడు, అన్ని వర్గాలను సమచితంగా చూసి అందరిలోనే కలుపుకపోతాడు. అలాంటి నాయకత్వం గల, లక్షణాలు గల వ్యక్తులు మన పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం అవసరం. మన గత దశాబ్ద కాలంగా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఎట్టున్నాయి మీరు అంతా గమనిస్తున్నారు. ఈ సందర్భంగా మేము పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాము, రానున్న రోజుల పట కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పరిచి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఎన్నుకోవాలంటే విజయన్న లాంటి నాయకత్వాన్ని బలపరచాలి.
కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఈరోజు అట్లనే మా రాష్ట్ర నాయకుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి కూడా బర్త్డే ఉన్నది. అతను కూడా ఈ రాష్ట్రానికి ఈ ప్రజల పట్ల ఎన్నో పోరాటాలు చేసి జైళ్ల పాలై టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఒత్తిడిని తట్టుకొని ఈరోజు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. అతనికి జరిగి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా విజయరామారావు గారి తరఫున ఇద్దరు బర్త్డే ఒకరోజు ఎంతో సంతోషిస్తున్నాం. వాళ్ళ తరఫున కూడా మేము అతనికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం. వారు కూడా ఈ రాష్ట్రానికి మంచి హోదాలో ఉండి మంచి పదవులు పొంది ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ప్రతిపల్లి నియోజకవర్గ ప్రజలము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీ నాయకులము అందరం కూడా కోరుకుంటూ. అలాగే స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయ రమణారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు అరటి పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో భూతగడ్డ సంపత్, నెత్తెట్ల కుమార్, కులిపాక రాయమల్లు, నూగిళ్ల వీరేశం, సర్వర్ పాషా, బండ శ్రీనివాస్, దేవరకొండరాజు, ఫిరోజ్ ఖాన్, రాచమల్ల శ్రీనివాస్, ముడ్డుపల్లి తిరుపతి, కులిపాక శ్రావణ్, విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వైరాగోని రాజన్న గారికి, అలాగనే మరి మా పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు చింతకుంట విజయరామారావు గారి జన్మదినాన్ని మరి పురస్కరించుకొని ఈరోజు స్ఫూర్తి వికలాంగుల మరి ఈ కార్యక్రమంలో బెడ్షీట్లు అలాగనే మరి పండ్లు ఈ విధంగా మరి మా గౌరవాధ్యక్షులు మరి పుట్టినరోజుని దాన్ని శుభ సంతోషంగా మరి మేము ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో ముందుకు సాగడం జరుగుతుంది. అలాగనే మా గౌరవాధ్యక్షులు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లో మాకు 1000 మందికి మరి మా కుటుంబాలకు డ్రైవర్ కుటుంబాలకు మరి మా విజయన్న నాయకత్వంలో మా డ్రైవర్లను ప్రేమించి మా తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ యూనియన్ని ప్రేమించి మరి ప్రతి కుటుంబానికి ఈరోజు 250,000 రూపాయల మరి ఇన్సూరెన్స్ బాండ్ని అందజేసిన మా విజయన్న గారికి పాదాభివందనాలు. మా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ యూనియన్ నుంచి గత 2 నెలల కిందట ఒక డ్రైవర్ చనిపోవడం జరిగింది. దానికి గాను ఆ కుటుంబానికి గాను మరి మా గౌరవ అధ్యక్షులు చింతకుంట విజయరామారావు గారు ఏ ఇన్సూరెన్స్ బాండ్ అయితే మాకు అందజేసిండో మరి అదే కుటుంబానికి ఆ డ్రైవర్ చనిపోతే ఈరోజు ఆ కుటుంబం మరి 250,000 చెక్ కూడా శాంక్షన్ అయింది. అది కేవలం మా గౌరవాధ్యక్షులు చింతకుంట విజయరామారావు గారు దయవల్లనే. మరి మేము ఈ పెద్దపల్లి జిల్లా కాదు, పెద్దపల్లి చుట్టుపక్కల మండలాలలో కూడా మరి మా విజయన్న ముందుకు పోయి మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ విషయంలో మేము అధికారుల దగ్గరికి అధికార పార్టీ నాయకుల దగ్గరికి మరి ఎన్నోసార్లు పోయినప్పుడు కూడా మాకు ఈ స్పందన రాలేదు. మేము అడగడం జరిగింది అనేక నాయకులను, కానీ మేము విజయన్న దగ్గర పోయి అన్నా మా డ్రైవర్ పరిస్థితులు మరి రెక్కాడని డొక్కాడని పరిస్థితులు మేము ఉన్నామన్నా మా పరిస్థితులు గిట్లున్నాయి రోడ్డు మీద అన్నప్పుడు, తమ్ముడు నేనున్నా మీకు మీ డ్రైవర్లకు అండా దండగా నేను ఉంటా ఇళ్ళ వేళలా మీకు సపోర్ట్ చేస్తానని మరి గౌరవనీయులు విజయన్న గారు చెప్పడం జరిగింది. ఆయన మేరకే ఆయన పిలుపు మేరకు మేము మా పిలుపు మేరకు ఆయనను మేము ఆహ్వానించినప్పుడు మేము ఏదైతే సబ్జెక్టు ముంగడ పెట్టిన ఇన్సూరెన్స్ల గురించి ఈరోజు 1000 మంది విషయమే కాదు 100,000 మందికైనా నేను ముందుండి మీ డ్రైవర్లకు ఎల్ల వేళ వారి కుటుంబాలకు నేను సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు మాకు గౌరవాధ్యక్షుడిగా దొరికినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. భగవంతుని ఆశీస్సులు మరి ముందున్న కాలంలో మరి భగవంతుల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి. మరి పెద్దపల్లి జిల్లాలో మరి మళ్ళా ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా. అలాగే బండారికుంటలో కులిపాక శోభ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయరమణారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయరమణారావు హాజరయ్యారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మొన్న బర్త్డే జన్మదిన కార్యక్రమాన్ని మన ఘనంగా జరుపుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు ముఖ్యంగా మరి నా అభిమానులకు యువతకు అందరూ కూడా మరి దీనికి నిన్నట్టు చెల్లి ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా మరి పెద్దపల్లి సిటికేబుల్ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటాం. కేక్ కటింగ్ చేయడం జరిగింది. దానికి కాను బండారకుంట 34 వార్డు ప్రజలందరూ అన్నకు పెద్ద ఎత్తున కేక్ కటింగ్స్ పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. అన్న మరిన్ని
పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి గాను అన్న మాకు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి విజయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కౌన్సిలర్లు కూడా అందరూ హాజరు కావడం జరిగింది.